life, I'm trying to stay paid. When I die, I put my money in. ओके फ्रेंड्स इप्पुडु मीरु प्रीव्यूलो चूसिन विधंगा मनं ईजीगा इलांटि वीडियोस अयिते ईजीगा क्रियेट चेसुकोवच्चु सो ई विधंगा वीडियोस क्रियेट चेसुकोवालंटे मनकु क्यापकट एडिटर याप अयिते कावालि सो मी मोबाइल लो क्यापकट एडिटर याप लेकपोते सो डिस्क्रिप्शन लो ना टेलीग्राम ఛానల్ ఉంటుంది అక్కడ నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఒక లింక్ ఇచ్చాను అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా మీరు క్యాప్కట్ ఎడిటర్ అయితే యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాలి సో మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా ఒక విపిఎన్ని కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకుంటే మనకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఎఫెక్ట్స్ కానీ ట్రాన్జిషన్ ఎఫెక్ట్స్ యానిమేషన్స్ యాడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మీరు విపిఎన్ అయితే యూస్ చేసుకోవాలి సో తర్వాత ఇప్పుడు విపిఎన్ కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా సో ఈ వీడియోలో ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో సో అలాంటి ఎఫెక్ట్ మనం ఈజీగా ఈ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో మనం సింపుల్గా ఇక్కడ వీడియోని కనుక మనం ప్లే చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు వీడియో అయితే ఉంది స్లో మోషన్లో సో మీరు కూడా ఈజీగా మీ వీడియోని స్లో మోషన్లో ఈ విధంగా షూట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ ఈజీగా ప్రీవ్యూలో చూసినట్టుగా వీడియోస్లో ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసేయాలి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సింపుల్గా ఇక్కడ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా హాలో బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అక్కడ సో హాలో బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ మొత్తం ఇక్కడ 100% చేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు అయితే వస్తుంది సో అంతవరకు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి వీడియోని ఓకే సో ఇక్కడ వీడియోని ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని ఈసారి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ బాడీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్గా ఇక్కడ చాలా బాడీ ఎఫెక్ట్ అయితే ఉంటాయి సో అందులో మనకి ఇక్కడ సింపుల్గా మనకి ట్రెండింగ్లో ఉంటుంది మనకి ఇక్కడ ఎలక్ట్రో ఆప్టేసియా అనే ఎఫెక్ట్ సో ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే సో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లోకి వచ్చేసేయాలి వచ్చేసిన తర్వాత అక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని సింపుల్గా స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ ఓకే స్ప్లిట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా సో ఇక్కడ మిర్రర్ 3 లేయర్స్ అని ఆప్షన్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసుకోవాలి సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే క్లిక్ చేసుకొని దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లో అయితే తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఇక్కడ అండ్ స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ అండ్ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా యాస్టిస్గా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 స్క్రీన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఓకే సో ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి సో రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని యానిమేషన్ ఉంటుంది సో మనం ఎన్ని యానిమేషన్లో మనకి ఇక్కడ షేక్1, షేక్2, షేక్3 అని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా తర్వాత ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈ పార్ట్ని సో దానికి కూడా యాస్టిస్గా యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని దీనికి కూడా ఇక్కడ సింపుల్గా షేక్2 యానిమేషన్ చేయొచ్చు అనమాట దీన్ని లేదా షేక్1 ఎఫెక్ట్ చేయవచ్చు ఓకే దాని తర్వాత ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో యాస్టిస్గా దీనికి కూడా మనం సింపుల్గా ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ ఓకే ఇప్పుడు రైట్ టిక్ మార్క్ని క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఓకే సో యాస్టిస్గా మనకి ఇక్కడ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట దాని తర్వాత మనకి ఇక్కడ బాడీ ఎఫెక్ట్ షేక్ ఎఫెక్ట్ అలాగే ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ తర్వాత ఈ ఎఫెక్ట్ అనమాట ఓకే సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఇక్కడ ఇలాంటి వీడియో అయితే సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూస్ చేసి ఓకే తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు